ప్రేక్షకులకి నమస్కారం. మనతో పాటు శ్రీ సాయి శర్మ దత్తానంద్ గారు ఉన్నారు. ఈవేళ మనము వృషభ రాశి గురించి, మార్చిలో ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మార్చిలో వృషభ రాశి వాళ్ళ ఫలితాలు ఎలాగుంటాయో చెప్పగలరా? అందరికీ నమస్కారం. మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే వృషభ రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉంటుంది అనేది చాలా కూడా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకంటే మనం అష్టమ శని అని ఉంటుంది. అష్టమ శని అనేది మొన్నటి వరకు కూడా అష్టమ శని వృషభ రాశిలో ఉన్నారనమాట. ఇప్పుడు మిథున రాశికి వచ్చారు. అంటే మొన్నటి వరకు కూడా వృషభ రాశిలో ఉన్నారు, ఇప్పుడు మిథున రాశికి రావడం వల్ల ఇప్పుడు వాళ్ళకి విముక్తి అయింది. అష్టమ స్థానంలో శని ఉంటే ఏం ప్రాబ్లం ఉంటుందని తెలుసుకోవాలి ఫస్ట్. అష్టమ స్థానంలో ఉండడం వల్ల మరి చిక్కులు చికాకులు, మనస్పర్ధలు రావడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, ధనం సంపాదించాలని ఆలోచన ఉన్నా సంపాదన లేకపోవడం, మనం తెలియకుండానే మన విషయాలన్నీ కూడా పక్కవారికి తెలియజేయడం వల్ల వాళ్ళతో మనస్పర్ధలు రావడం, ఇలాంటివి జరిగాయన్నమాట మొన్నటి వరకు వృషభ రాశి వారికి. అయితే ఈ సంవత్సరం మార్చి నెలలో మనం బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తే చాలా అద్భుతం ఫలితాలు ఇస్తున్నాయన్నమాట వృషభ రాశి వారికి. గురుగారు, కొత్త సంవత్సరం వస్తుంది కదా, మరి వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే 2.5 సంవత్సరాల నుంచి కూడా బాధలు అనుభవిస్తున్నారు ఈ యొక్క వృషభ రాశి వారు. అయితే మొన్ననే విముక్తులయ్యారనమాట. ఈ మార్చి నెలలో కనుక పరిశీలిస్తే వీళ్ళకన్నింటిలో కూడా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సంవత్సరం బాగా కూడా పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా అన్నింటిలో కూడా మంచి అభివృద్ధి ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకి ఈ సంవత్సరం బాగుంది. అయితే ఈ యొక్క మార్చి నెలలో పరిశీలిస్తే వీళ్ళకన్నింటిలో కూడా అనుకూలంగా ఉంది. ప్రతిదీ కూడా అంటే మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి, అంటే ఎదుటి వ్యక్తికి. అదేవిధంగా ఇతనిలో ఉన్న కీర్తి పేరు ప్రతిష్టలు చూసి పక్క వాళ్ళు కుళ్ళుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. వృషభ రాశి వారిని చూసి బాగా ఏడ్చే వాళ్ళు ఎక్కువ అవుతారు ఈ యొక్క సంవత్సరం. ఎందుకంటే బాగా కూడా అన్నిట్లో కూడా మంచి స్థితి కలుగుతుంది కాబట్టి అది చూసే వాళ్ళు, ఎదుటి వాళ్ళు ఎక్కడి నుంచి సంపాదించాడు, ఎంత సంపాదించాడు, ఇదే జనాల్లో ఈ మధ్య ఎక్కువ ఉంది కాబట్టి దానివల్ల ఎక్కువగా కూడా సమస్య కలిగే అవకాశం ఉంటుందన్నమాట. అంటే దిష్టి దోషం అంటారు. దిష్టి దోషం ఒకటే ఉంది కానీ వృషభ రాశి వారికి అన్నిట్లో కూడా విజయం అని చెప్పి తెలియజేయడం జరుగుతుందన్నమాట. వృషభ రాశి వారికి వ్యాపార అవకాశాలు ఎలా ఉంటాయంటారు? వ్యాపార రంగంలో పరిశీలిస్తే వృషభ రాశి వారికి అన్నిట్లో కూడా వాళ్ళదే విజయం సాధిస్తారన్నమాట. అయితే ఏ విధంగా బిజినెస్ బాగుంటుంది అంటే సంగీతం మనం చూసుకుంటే కనుక సంగీతంలో కూడా మంచి అభివృద్ధి ఉంటుందన్నమాట. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంలాగానే ఉంటుంది. అదేవిధంగా ఎద్దు దేనికి దున్నడం కారణం, పొలాలు కూడా మంచి స్థితి కలుగుతుంది, మంచి అభివృద్ధిలోకి వస్తాయి. అదేవిధంగా సస్యశ్యామలంగా అభివృద్ధి అవుతుందన్నమాట ఈ సంవత్సరం అనమాట. అలాగే ఈ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? ఈ నెల పరిశీలిస్తే మార్చి నెలలో ఉద్యోగ అవకాశాలు, మంచి అవకాశాలు వస్తూ ఉన్నాయి. అయితే వీళ్ళలో మనోధైర్యం అనేది కోల్పోవడం జరుగుతుందన్నమాట ఈ యొక్క వృషభ రాశి వారు. ధనం, అదేవిధంగా భాగ్యం భోగ్యం అన్నీ ఉన్నా కానీ మనసు ప్రశాంతత ఉండదు. ఎందుకంటే చిక్కులు చికాకులు అంటే డబ్బులన్నీ వస్తున్నాయి కానీ ఎదుటి వ్యక్తి ఏడుస్తూ ఉండడం వల్ల, ఆ చిక్కులు ఎక్కువ ఉండడం వల్ల లైట్గా మానసికంగా మనోధైర్యం లేకపోవడం వల్ల, ఎదుటి వ్యక్తికి సమాధానం చెప్పలేకపోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు కలుగుతాయి. కానీ ఏదైనా సరే వీళ్ళకన్నింటిలో కూడా వీళ్ళదే మంచి విజయం సాధిస్తారన్నమాట వృషభ రాశి వారు. వారంలో ఏ రోజు ఈ రాశి వారికి కలిసి వస్తుంది అంటారు? వీళ్ళకి ప్రామాణ్యం ఏంటంటే వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రవారం, అదేవిధంగా బుధవారం వీళ్ళకి రెండింటి కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. శుక్రవారం బుధవారం ఈ రెండు రోజులు కూడా వీళ్ళు ఏదనుకుంటే అది జరుగుతుంది. దీంతోపాటు శనివారం కూడా మంచి యోగాన్ని ప్రసాదిస్తుంది అన్నమాట వృషభ రాశి వారికి. ఈ రాశి వారికి ఏ రాయి కలిసి వస్తుంది అంటారు? వీళ్ళకి వజ్రం కలిసి వస్తుందన్నమాట. ఈ శుక్రుడి యొక్క అధిపతి వజ్రం కాబట్టి, అంటే వజ్రం అనేది అన్నింటిలో కూడా వీళ్ళకి అనుకూలాన్ని ఇస్తుంది. అయితే ఈ యొక్క రాశి వారికి మార్చి నెలలో ఈ రాయి పెట్టుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలుగుతుంది, అన్నింటిలో కూడా మంచి స్థితి కలుగుతుంది ఈ రాశి వారికి. పెళ్లి అయిన వారు, పెళ్లి కాని వారి పట్ల ఈ రాశి ప్రభావం ఎలా ఉంటుంది? ప్రేమ అందు వీళ్ళకి అపజయం కలిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే మళ్ళీ ప్రేమ అపజయమనగానే భయపడకూడదు. దేనికి అంటే మనసు మూలం. ఈ సంవత్సరం వీళ్ళకి మనసు, ఈ నెల మార్చి నెలలో
వీళ్ళకి మనసు అంత ప్రశాంతత లేకపోవడం వల్ల ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు భార్య అంటే సహజంగా లవర్స్ అనుకోండి, ఒక అబ్బాయి అమ్మాయి లవర్స్ అనుకోండి, సరిగా మాట్లాడరు. సమాధానం చెప్పడం అంటే ఎందుకు లేట్ అయిందంటే సడన్గా కొన్ని కొన్ని ఆ అబద్ధాలు చెప్పడం వల్ల, లేదంటే ఏదో ఒక మనసు చికాకుల వల్ల వీళ్ళిద్దరికీ దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి అడుగేయాలి. మాట్లాడేటప్పుడు కూడా స్పష్టంగా ఖచ్చితంగా కూడా అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అదేవిధంగా భార్యాభర్తలు కూడా భర్త అయినా భార్య అయినా మాట్లాడేటప్పుడు ఇద్దరు కూడా స్పష్టంగా ఏదైనా సరే క్లారిటీతో మాట్లాడితే కనుక వీళ్ళిద్దరికీ కూడా గొడవలు లేకుండా మంచి మనస్పర్ధాలు లేకుండా మంచిగా అన్ని ఇద్దరు కూడా కలిసి ఉంటారన్నమాట ఈ యొక్క వృషభ రాశి వారు. వృషభ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయంటారు? ఉద్యోగ సమస్యలు అనేవి తొలగిపోతాయి మార్చి నెలలో. మార్చి నెలలో మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే స్త్రీలకి ఉద్యోగాలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే వృషభానికి అధిపతి శుక్రుడు కాబట్టి, శుక్రుడు స్త్రీ కారకుడు కాబట్టి మంచి స్థితి కలుగుతుంది. అన్నిట్లో కూడా వాళ్ళది విజయం సాధిస్తారు. అదేవిధంగా మంచి స్థితి కలిగిన వాళ్ళే వీళ్ళు. అంటే సహజంగా చాలామంది మనం చూస్తూ ఉంటాం, ఏమండి మాకు జాబ్ రావట్లేదండి, మాకు మనస్పర్ధ అంటే ఇల్లు భార్యాభర్తల మధ్య కలిసి ఉండట్లేదండి, సంతానం లేదండి అని వృషభ రాశి వారికి అలా ఉంటే కనుక ఈ సంవత్సరం అందరికీ కూడా మార్చి నెలలో ఖచ్చితంగా కూడా తొలగిపోతాయన్నమాట, అందరికి కూడా బాగా కలిసి వస్తుంది అన్నమాట. ఈ రాశి వారికి సంతాన భాగ్యం ఎలా ఉంటుందంటారు? సంతాన భాగ్యం బాగా అద్భుతంగా ఉంది, సంతానం కలుగుతుంది కూడా ఖచ్చితంగా. అయితే ఈ మార్చి నెలలో భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ప్రేమ మెయిన్ కాబట్టి ఇది అంత అనుకూలంగా ఉండదు. కాబట్టి చాలా కూడా జాగ్రత్తలు పాటిస్తే సంతానం అంటే సహజంగా సంతానం అంటే పిల్లలు, పిల్లలు మాట వినాలి అన్నా ఇద్దరు తల్లిదండ్రులు ఏకమై ఉంటేనే మరి పిల్లలు మాట వింటారు. అలాంటిది వాళ్ళు సఖ్యంగా లేకపోతే వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి అలా లేకుండా ఇద్దరు కూడా పరస్పరంగా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే కనుక వృషభ రాశి వారు అయి ఉంటే కనుక ఖచ్చితంగా కూడా పిల్లలు మంచి స్థితిలో ఎదుగుతారు. ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే మార్చి నెలలో మీరు చేసే పని వల్లనే మీ పిల్లలకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఎందుకంటే భార్యాభర్తల మధ్య మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే అండర్స్టాండింగ్, ఇది లేకపోవడం వల్ల మనస్పర్ధలు వచ్చాయనుకోండి పిల్లలు ఎదిగే సమయం. ఇంకోటి ఏంటంటే వృషభ రాశి వారికి సంతానం వాళ్ళు మంచి స్థితి కలిగే అవకాశం ఇది. ఇది మనం చేసే తప్పుల వల్లనే సంతానం వాళ్ళు ఇబ్బంది పడతారు. అంటే పిల్లలు అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు, మనం చేసే గొడవల వల్ల వాళ్ళు అంతగా అండర్స్టాండింగ్ చేసుకోలేకపోవడం వల్ల తల్లిదండ్రులు అంటే వాళ్ళకంటూ ఒక మంచి ఆలోచన ఉండదు ఈ యొక్క వృషభ రాశి వారికి. అనారోగ్య సమస్యలు ఎలా ఉంటాయంటారు? పరిపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తారన్నమాట ఈ మార్చి నెలలో. వీళ్ళకి క్షుణ్ణంగా పరిశీలిస్తే అదేవిధంగా వృద్ధులు ఆరోగ్యపరంగా ఉంటారంటే చాలామందికి కూడా ఏమండి మా నాన్నగారికి ఎలా ఉంటుంది అని భయపడుతూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకు కూడా పరిపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది. వృషభ రాశి వారి తల్లిదండ్రులకు కూడా ఆరోగ్యం బాగుంటుంది, వృషభ రాశికి కలిగిన సంతానానికి కూడా ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే ఒక్కరు వృషభ రాశిలో జన్మిస్తే చాలు, అదేవిధంగా ఆ వృషభ రాశి వారి యొక్క కిరణాల ప్రభావం చేత వీళ్ళకు కూడా ఆరోగ్యం వచ్చే అవకాశాలు ఉంటాయి. కీర్తి పేరు ప్రతిష్టలు చూసి పక్క వాళ్ళు కుళ్ళుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. వృషభ రాశి వారిని చూసి బాగా ఏడ్చే వాళ్ళు ఎక్కువ అవుతారు ఈ యొక్క సంవత్సరం. ఎందుకంటే బాగా కూడా అన్నిట్లో కూడా మంచి స్థితి కలుగుతుంది కాబట్టి అది చూసే వాళ్ళు, ఎదుటి వాళ్ళు ఎక్కడి నుంచి సంపాదించాడు ఎంత సంపాదించాడు ఇదే జనాల్లో ఈ మధ్య ఎక్కువ ఉంది కాబట్టి దానివల్ల ఎక్కువగా కూడా సమస్య కలిగే అవకాశం ఉంటుందన్నమాట. అంటే దిష్టి దోషం అంటారు, దిష్టి దోషం ఒకటే ఉంది కానీ వృషభ రాశి వారికి అన్నిట్లో కూడా విజయం అని చెప్పి తెలియజేయడం జరుగుతుందన్నమాట. వృషభ రాశి వారికి వ్యాపార అవకాశాలు ఎలా ఉంటాయంటారు? వ్యాపార రంగంలో పరిశీలిస్తే వృషభ రాశి వారికి అన్నిట్లో కూడా వాళ్ళదే విజయం సాధిస్తారన్నమాట. అయితే ఏ విధంగా బిజినెస్ బాగుంటుంది అంటే సంగీతం మనం చూసుకుంటే కనుక సంగీతంలో కూడా మంచి అభివృద్ధి ఉంటుందన్నమాట ఈ వృషభ రాశి వారికి. ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంలాగానే ఉంటుంది. అదేవిధంగా ఎద్దు దేనికి దున్నడం కారణం, పొలాలు కూడా మంచి స్థితి కలుగుతుంది, మంచి అభివృద్ధిలోకి వస్తాయి, అదేవిధంగా సస్యశ్యామలంగా అభివృద్ధి అవుతుంది అన్నమాట ఈ సంవత్సరం అన్నమాట. అలాగే ఈ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? ఈ నెల పరిశీలిస్తే మార్చి నెలలో ఉద్యోగ అవకాశాలు మంచి అవకాశాలు వస్తూ ఉన్నాయి. అయితే వీళ్ళలో మనోధైర్యం అనేది కోల్పోవడం జరుగుతుందన్నమాట ఈ యొక్క వృషభ రాశి వారు. ధనం అదేవిధంగా భాగ్యం భోగ్యం అన్నీ ఉన్నా కానీ మనసు ప్రశాంతత ఉండదు. ఎందుకంటే చిక్కులు చికాకులు అంటే డబ్బులన్నీ వస్తున్నాయి కానీ ఎదుటి వ్యక్తి ఏడుస్తూ ఉండడం వల్ల ఆ చిక్కులు ఎక్కువ ఉండడం వల్ల లైట్గా మానసికంగా మనోధైర్యం లేకపోవడం వల్ల ఎదుటి వ్యక్తికి సమాధానం చెప్పలేకపోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు కలుగుతాయి. కానీ ఏదైనా సరే వీళ్ళకన్నింటిలో కూడా
వీళ్ళదే మంచి విజయం సాధిస్తారనమాట వృషభ రాశి. పరిపూర్ణమైన ఆరోగ్యవంతులు అవుతారు, దీనిలో ఎటువంటి సమస్య లేదు, ఆరోగ్యంగా ఉంటారని చెప్పి తెలియజేయడం జరుగుతుందన్నమాట. ధన్యవాదాలు గురువు గారు. జై శ్రీ దత్తాయ నమః. జై శ్రీ గురు దత్తాత్రేయ నమః.